నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారు రాజమహేంద్రవరం కడియము ఆయన పరిగెత్తును ఏం చేయడానికి రాజమహేంద్రవరం వచ్చారండి నా ఇవాల రైతులందరికీ కూడా 52 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కిందన 13500 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తా ఉంది అది రైతుల దగ్గర నుంచి తెలుసుకోవడానికి వచ్చావా అని అడుగుతాం ఇప్పటికే 5.5 లక్షల మెట్రిక్ టన్నులు తడిచిన రంగు మారిన మొలకలు వచ్చిన ధాన్యాన్ని ఇవాల కొనుగోలు చేస్తా ఉన్నారు పూర్తిగా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా నిమగ్నమై ఉన్నారు ఈనొచ్చి ఏం ఏం చిల్లర రాజకీయం చేస్తున్నాడండి అంటే అధికారులు పనులు చేయించుకొని పనులు చేయనేవరా నువ్వు వచ్చి నీ తాలూకా రైతుల్ని కొంతమందిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని మీరు మొత్తం ధాన్యం ఎక్కడ ఉందో ఏరుకుని రండి మొత్తం రోడ్ల మీద రాసులు వేసి దాన్ని తడిపేయండి అని బరకాలు కప్పించిన వ్యక్తివి నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా ఇవాల వచ్చి ఏదో ఒక రకంగా ఒక పక్కన ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తా ఉన్నారు రివ్యూ చేసి 75 కేజీల బస్తాకి 1530 రూపాయలు ఖచ్చితంగా ఇయ్యాల్సిందే రైస్ మిల్లర్స్ ఎవరైతే కోఆపరేట్ చేయట్లేదో వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి అని చెప్పి డైరెక్ట్ గా ఆర్డర్స్ పాస్ చేస్తా ఉంటే ఈయన తీసుకొచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఒక రైతుతో మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్రపురం అనుకుంటా మండపేట మాట్లాడుతుంటే ఆయనకి చెప్తా ఉన్నాడు నీకు ఎంత ఇచ్చారు ఎంఎస్పీ ఎంత ఇచ్చారు డబ్బులు ఇచ్చారా లేదా ఎంత ఇచ్చారు బస్తా గాని అంటే 1530 రూపాయలు ఇచ్చారండి కానీ మాకు 1640 రూపాయలు కావాలండి అని చెప్పేసి ఆ రైతు చెప్తా ఉన్నాడు అంటే ఎంఎస్పీ 1530 మరి ఇచ్చారు కదా అక్కడ అడ్డంగా దొరికిపోయాడు మరి ఇంక దేనికి పెట్టుకుని రైతు దీక్షలు అంట మన ఫేస్ ఎప్పుడైనా చూసుకోండి ఒకసారి బషీర్బాగ్ ఘటన ఇంకా రాష్ట్ర ప్రజలు కాదు దేశ ప్రజలు ఎవరు మర్చిపోలా వ్యాపారం దండగన్న వ్యక్తి బట్టలు తీసుకెళ్లి కరెంట్ తీగలపైన ఆరేసుకోవాలి రాజశేఖర్ రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తాను రైతు బాంధవుడి కింద ఆయన చెప్తే అది మేము ఆచరణలో కూడా చేసి చూపించారు రాజశేఖర్ రెడ్డి గారు ఈయన బట్టలు తీసుకెళ్లి కరెంట్ తీగలపైన ఆరేసుకోవాలని చెప్పిన వ్యక్తి అవహేళన చేసిన వ్యక్తి ఇవాళ ఏం చూడడానికి వస్తా ఉన్నావు ఇప్పుడు నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన పాదం ఏంటి మొత్తం కరువు కాటకాలతో ఉన్న రైతులందరూ కూడా తెలంగాణ నుంచి తట్టాపుట్టా సదురుకుని వచ్చేసాం వచ్చి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయడం వాస్తవం కాదని అడుగుతాం ఇవాళ రాజమహేంద్రవరం నువ్వు వచ్చావు మళ్ళీ ఇంకొకసారి నువ్వు అడుగు పెట్టినప్పుడు కూడా పుష్కరాల్లో నీ కారణంగా 29 మంది చనిపోవడం జరిగింది నీ మీడియా పబ్లిసిటీకి మీ కుటుంబ సభ్యులు స్నానాలు చేయడానికి మొత్తం వేల సంఖ్యలో ప్రజలను అక్కడ జమ చేశారు పైనుంచి డ్రోన్ షాట్లు తీసుకునేదాన్ని దాని తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి వదిలేశారు అక్కడ తొక్కిసలాట జరిగింది 29 మంది చనిపోయారు ఎప్పుడైనా కానీ కనీసం ఒక్క కుటుంబం దగ్గరికి కానీ అరే మానవత్వం ఉంటుంది కదండి ఎవరికైనా నా వల్ల చనిపోయారు నేను వాళ్ళని వెళ్ళి పరామర్శించాలి అనే కనీసం మినిమం మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు మీడియాని ఏ రకంగా దూషిస్తూ ఉన్నాడు మీడియాని ఏ రకంగా బ్లూ మీడియా అనే పదజాలంతో మాట్లాడుతూ ఉంటాడు అంటే నిన్ను ఇంద్రుడు నువ్వు అంతటోడు కాదు ఇంద్రుడు చంద్రుడు అంటే నిన్ను తీసుకొచ్చి ఆ మీడియా మంచిది ఎక్కడైతే సమాజం హితం గురించి ప్రశ్నలు వేస్తూ ఉన్నారో మరి వాళ్ళు అడిగారు నిన్న ప్రశ్న ఇప్పుడు నేనే లేవనెత్తే నా ప్రశ్నని మీరు మహానాడులో సచివాలయం వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ మీరు రద్దు చేస్తాము అని చెప్పి మహానాడులో తీర్మానం చేస్తారా అని రాజమండ్రి ఎంపీ ప్రశ్నించాడని నిన్న TV9 వాళ్ళు అడిగిన క్వశ్చన్ అది అడిగితే ఆయన దగ్గర సమాధానం లేదు ఒకవేళ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తానని చెప్తే మొత్తం అందరూ తెరవబడతారు ప్రజలందరూ కూడా ఎందుకంటే ఇవాళ పేద వర్గాలకు అందరికీ కూడా ఆపద్ బాంధవుల్లా వాలంటీర్ వ్యవస్థ ఉంది ప్రజలు
ఇవన్నీ వాచ్ చేయరేనా మీ ఉద్దేశం అని అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా కూడా ఇంత ఇన్ని సంవత్సరాలు వయసు వచ్చింది అంటే మా బోటోళ్ళు మేము ఇంకా కుర్రోళ్ళం, మా బోటోళ్ళు కూడా మేము మాట్లాడుతున్నాము ఈ రకంగా చెప్తున్నాము అని అంటే కనీసం మినిమం అయినా సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళకి ఈ బొక్క అనే పదం భూత పదం అనుకుంటారు. మరి ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించి మనం కోరుతా ఉన్నాం. ఒకవేళ నేను మాట్లాడే దాంట్లో తప్పే ఉందనుకోండి, ఇగో పలానా నువ్వు మాట్లాడింది తప్పు అని చెప్పండి, నేనేం